సంచలనం రేపుతున్న ముస్లిం జ్యోతిష్యుడు సర్వే. ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద ప్రముఖ ముస్లిం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై ముస్లిం జ్యోతిష్యుడు సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రస్తుతం అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి 50 స్థానాల నుంచి 60 స్థానాల వరకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి 102 స్థానాల నుంచి 105 స్థానాలు వస్తాయని ప్రముఖ జ్యోతిష్యుడు రహీముల్లా ఖాన్ జోస్యం చెప్పారు. ఇక పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ 14 స్థానాలు, టీడీపీ బీజేపీ పార్టీ కూటమి 10 స్థానాలు వస్తాయని తేల్చి చెప్పాడు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణమైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఆ సర్వేలో తేలినట్లు రహీముల్లా తేల్చి చెప్పారు. చూడాలి మరి ఈ జ్యోతిష్యం ఎంతవరకు నిజమవుతుందో.